విడంబినామి సంవత్సరం ఉగాది నుండి మరల ఉగాది ప్రారంభమయ్యేటంత వరకు ఈ సంవత్సరం మనకు సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములను చూస్తున్నాం. ఇందులో రాజపూజ్య అవమానములు ఒకటి, ఆదాయ వ్యయములు ఒకటి, కందాయం ఒకటి, సంవత్సరంలో ఉండే ఫలితాంశాలు ఎలా ఉంటాయి. సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాంశములు గ్రహముల యొక్క సంచారాన్ని బట్టి ఏర్పడతాయి. గ్రహములలో ఎక్కువ కాలం సంచారం చేసేటువంటి వాళ్ళు ఒక్కొక్క రాశిలో శని, రాహువు, కేతువు, బృహస్పతి, మిగిలినటువంటివన్నీ నెల నెల 15 రోజుల మధ్యకాలంలో ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాయి. అయినప్పటికీ ఆయా మాసముల యందు వారి వారి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ జాతకుల మీద తప్పక చూపబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మేషరాశికి సంబంధించి అశ్వని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశికి సంబంధించినటువంటి అవుతాయి. ఈ మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 4, రాజపూజ్యము 5, అవమానము 7. నక్షత్రాలను బట్టి నిర్ణయించేటువంటి కందాయ ఫలంలో అశ్వనీ నక్షత్రము 3, 1, 2, భరణీ నక్షత్రము 6, 2, 0, కృత్తికా నక్షత్రము 2, 0, 3, ఇలా కందాయం సూచింపబడింది. అయితే సున్నాలు లేకుండా ఉంటే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సున్నాలు ఉండడం ఉండకపోవడం అనేది మన చేతుల్లో లేనటువంటిది. అందువలన సున్నాలు ఉన్నప్పటికీ అదేమంత పెద్ద దోషం కాదు అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఎందువలనంటే మనకు నక్షత్ర ఫలాంశాన్ని చూచినప్పుడు నామనక్షత్రాన్ని బట్టి అలాగనే జన్మ నక్షత్రాన్ని బట్టి చూచే విధానములు ఉన్నాయి. మన జన్మ నక్షత్రం తెలిస్తే జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి నిర్ణయం చేసుకొని ఫలితాంశములు చూసుకోవాలి. అలాగనే మనకు తెలియకపోయినట్లయితే ఆ నక్షత్రముల యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో ఆ పాదముల నిర్ణయానుసారంగా మన అక్షరం ఏదైతే మొదట వస్తుందో ఆ వచ్చేటువంటి దానిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలాంశాన్ని చూడాలి. మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానము 7, అశ్వని నక్షత్రము 3, 1, 2, భరణి నక్షత్రము 6, 2, 0, కృత్తికా నక్షత్రం మొదటి పాదం 2, 0, 3. ఈ రాశి వారికి సంవత్సరాది నుండి గురుడు 11 వరకు తులారాశిలో రజతమూర్తిగా సంచారం చేస్తారు. 12 నుండి 2019 మార్చి 29 వరకు వృశ్చిక రాశిలో లోహమూర్తిగా, తదుపరి అతిచార విశేషం చేత సంవత్సరాంతం వరకు ధనుసు రాశిలోనూ సంచారం చేస్తారు. శని వత్సరాది నుండి సంవత్సరాంతము వరకు ధనురాశిలోనే రజతమూర్తిగా సంచారం చేస్తుంటారు. రాహువు సంవత్సరాది నుండి 2019 మార్చి 7 వరకు కర్కాటక రాశిలో తామ్రమూర్తిగాను, అనంతరం సంవత్సరాంతం వరకు మిథున రాశిలో సువర్ణమూర్తిగాను సంచారం చేస్తూ ఉంటారు. 2018 అక్టోబర్ 12 నుండి వృశ్చిక రాశి సంచార కాలం ధన నష్టం, అనారోగ్యం, స్థానచలనం కలిగిస్తాయి. 2019 మార్చి 29 నుండి అధిచారం చేత సంవత్సరాంతం వరకు ధనురాశి సంచారం చే ధనలాభము, కార్య విజయము, పితృవర్గ మూలక సుఖములు, పుణ్యకార్యాచరణ, తీర్థయాత్రలు, దేవదర్శనములు కలిగించను. వత్సరాది నుండి వత్సరాంతం వరకు శని భాగ్యరాశి సంచారం చే కొంత అసౌక్షమైనను, ధనలాభము, కార్యజయము కలిగించను. కావున అర్ధాష్టమ స్థాన సంచార కాలము భాగ్యరాశి సంచారం చే కొంత అసౌక్షమైనను, ధనలాభము, కార్య విజయము కలిగించను. రాహువు అష్టమస్థాన సంచారం వలన సుఖలోపము, అనారోగ్యము, మాతృమూలక క్లేశములు సంభవిస్తాయి. 2019 మార్చి అనంతరం సంవత్సరాంతం వరకు తృతీయ రాశి సంచారం చే సుఖము, ధైర్యము, కార్యజయము కలుగుతాయి. కేతువు సంవత్సరాది నుండి రాజ్యస్థాన సంచార కాలంలో కలహాన్ని, కార్యనాశనాన్ని కలిగిస్తాడు. అనంతరం 2019 మార్చి 9వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమును సంచారం చే శుభము చేకూర్చగలడు. సంవత్సర ప్రారంభము అంచములలో గురుబలము, సంవత్సరమంతయు శనిబలము, సంవత్సరాంతములో రాహువు, కేతువు బలము కలదు. విద్యార్థులు క్లిష్టసాధ్యమైన ఉత్తీర్ణతను పొందుతారు. ఉపాధ్యాయులకు స్థానశలన సూచనలు, వ్యాపారస్తులకు మధ్యమ ఫలితములు, మధ్యకాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనను
సంవత్సరాంతములో ప్రోత్సాహకరముగా ఉండు. రాజకీయ నాయకులకు సంవత్సరము మధ్యకాలంలో గడ్డు పరిస్థితి కష్టములు. వృత్తి పని వారులకు, పౌల్ట్రీ వారికి, అన్ని రంగముల వారికి సంవత్సరం ప్రారంభంలోనూ చివరయందు లాభము, సంవత్సర మధ్యకాలంలో తీవ్ర నష్టములు ఎదురగును. కావున గురుని అష్టమరాశ సంచార కాలములో దోష నివారణయందు లాభకరము. శివాభిషేకము చేయించి శనగలు దానం ఇవ్వవలెను. దత్తాత్రేయ శివస్తోత్రములు పఠించవలెను. రాహుకేతు దోష నివారణకు దుర్గా స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, మంగళ శుక్రవార నియమములు పాటించవలను. ఈ రాశివారికి అదృష్ట సంఖ్యలు 9, 1, 2, 3, 6 తేదీలు. ఆదివారము, బుధవారము, గురువారము కలిసినచో మంచి జరుగును. ఇది మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాంశములు. ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆదాయ వ్యయములు అనగానే ఆదాయం ఏదో తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా కనబడితే ఎక్కడి నుంచి తీసుకుపెట్టాలి, అప్పు చేయాలా అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆదాయ వ్యయములలో ఒక నియంత్రణ అనేటువంటిది మనిషికి అవసరం. ఎప్పుడైతే ఆర్థికమైన నియంత్రణ ఉంటుందో అప్పుడు అటువంటి వారు వ్యయంలో కూడా అదుపు కలిగి ఉంటారు. ఆదాయం వచ్చే దారి ధర్మ మార్గంలో ఉండాలి. వ్యయం చేసేటువంటి వ్యయం కూడా ధర్మ మార్గంలోనే వ్యయం చేయాలి. అంతేకాదు మనకు వచ్చేది రూపాయ, అర్ధరూపాయ, పావలానా అనేది ముందు విచారించుకొని దీనిని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి నియంత్రణ కలిగి ఉంటే ఆదాయ వ్యయములలో ఎవరూ ఇబ్బంది పడరు. అలాగే రాజపూజ్యావమానముల దగ్గరకు వచ్చేటప్పటికీ రాజపూజ్యత అంటే ఎక్కువ మంది గౌరవిస్తారా, తక్కువ మంది గౌరవిస్తారా అని. ఎక్కువ మంది గౌరవించడం, తక్కువ మంది గౌరవించడం అంటే దాని అర్థం నోరా వీపుకు తేకే అని ఒక మాట ఉంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటి మాట కూడా ఒకటి ఉన్నది. కనుక రాజపూజ్యావమానములలో ఎక్కువ మంది అవమానిస్తారేమో, తక్కువ మందే గౌరవిస్తారేమో అని భయపడక్కర్లే. మనం ఎప్పుడైతే మంచి మాటలు మాట్లాడుతూ నలుగురిని కలుపుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటామో అప్పుడు రాజపూజ్యావమానములలో పూజ్యత అనేటువంటిది పెరుగుతుంది. అదే శ్రీమద్ రామాయణంలో చూతారు, స్మితపూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ. ముందు చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేవాడు రామచంద్రమూర్తి. అలాగనే పూర్వభాషీచ, ఎదుటివాడు మూతి ముడుచుకొని మాట్లాడని స్థితిలో ఉన్న తానుగా మాట్లాడి ఒకటికి 2 సార్లు పలకరిస్తే అవతల వాడు మనకు విధేయుడి, పలకక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక రాజపూజ్యావమానములలో కానీ ఆదాయ వ్యయములలో కానీ ఒక మంచి మనస్సుతో, మంచి వాక్కుతో ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. అందువలన ప్రతివారు భగవదారాధనా పద్ధతుల ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకునేందుకు తమ వంతు ప్రయత్నాన్ని తాము చేస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకి అనుకూలిస్తాడు. షడ్భిహి మనుష్యయత్రయస్తు సప్తమం దైవచింతన ఆత్మని. 6 వంతులు ప్రయత్నం మనం చేస్తే 7వ వంతు భగవత్ సహాయం అనేటువంటిది తప్పకుండా మనకు లభిస్తుంది.